అయ్యో బిడ్డ హాస్టల్లో పాము కాటుతో ఐదో తరగతి స్టూడెంట్ మృతి జ్వరంతో చనిపోయినట్లు నమ్మించేందుకు స్టాఫ్ ప్రయత్నం కామారెడ్డి జిల్లా బీ బీర్కూర్ బీసీ బాయ్స్ హాస్టల్లో ఘటన హాస్టల్ నిర్వహణ అధ్వానం చుట్టూ పొదలు చెత్త చెదారం పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా మైలను కరిచిన పాము భయంతో ఇంటి బాట పట్టిన విద్యార్థులు అవు మృతదేహం వద్ద ఏడుస్తున్న తెల్లట పాము గరిసి చనిపోయిండు అక్కడున్న పిచ్చి మొక్కలు తొలగిస్తుండగా ఇంకో మైలను గరిచిందట పాము భయంతో అందరు ఇంటి పాట పట్టిపోయారు హాస్టల్ ఖాళీ ఏం చేసిందంటే పిల్లగాడు చచ్చిపోయాడు పిల్లగాడు పాము గడిచి చచ్చిపోతే దాన్ని రెండు రాత్రి రెండు గోలు టీ రెండు గోలు లేచి పండ పెట్టారు పిల్లగా లేచేసరికి చచ్చిపోయింది పిల్లగాడు చచ్చిపోయిన తర్వాత ఏం చేసిందంటే వీళ్ళు జనంతో చచ్చిపోయాడు అని చెప్పారు ఇక డ్రామా గింత పాములు గడిచి చచ్చిపోయినాడు ప్రభుత్వ హాస్టల్ పరిస్థితి యోగ్యది అయితే పాము గడిచి చచ్చిపోవడానికి కారణం ఏంటి అంటే ఎక్కడ ఎక్కడైనా కానీ పిల్లలకి సంబంధించి బెంచీలు తినలేకపోతే అవి అవి ఉండాలి పరుపులు ఉండాలి అవి బెడ్లు బెడ్లు ఉండాలి ఈ బెడ్లు బిడ్లు లేవు కింద వండుకున్నారు పిల్లలు ఆ డోర్ లోపల నుంచి వచ్చింది నేల మీదే నిద్ర నస్రుల్లాబాద్ మండలం దర్కి చెందిన గంగామణి మురళి దంపతుల కొడుకు సాయిరాజ్ పది సంవత్సరాలు ఉంటాడు బీర్కూర్లోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి అన్నం తిన్న తర్వాత మిగతా స్టూడెంట్స్ తో కలిసి రూమ్ లో సాయిరాజ్ నిద్రపోయాడు హాస్టల్లో మంచాలు లేకపోవడంతో విద్యార్థులంతా నేల మీదనే పడుకున్నారు రాత్రి అంతా నిద్రపోయాక సాయిరాజ్ ఒక్కసారిగా వాంతులు చేసుకోవడం మొదలుపెట్టాడు పాము కరిసి చనిపోయిండు ఇప్పుడు పాము కాదు కరిసింది కేసీఆర్ కరిసి చచ్చిపోయింది అన్నట్టు అంతే కదా కేసీఆర్ నాకితే పాము అన్న కరిస్తే చచ్చిపోతుంది కానీ కేసీఆర్ నాకితే చచ్చిపోతారు తెలంగాణ రాష్ట్రాన్ని నాకేసిన కేసీఆర్ కట్ల పాము కనుక నాకు ఎట్లుంటుందో కేసీఆర్ తెలంగాణ నాకేండు అట్లా ఇగో తెల్లారంగానే దారుణం